ఒక వజ్రం ఎన్నో పెద్ద గొడవలకు దారి తీసింది. ఒక వజ్రం చరిత్రలో ఎన్నడూ లేని నరమేధాన్ని బలికోరింది. ఈ విధంగా ఆ వజ్రం యొక్క చరిత్ర మొత్తం గొడవలు మరణాలు యుద్ధాలతోనే కూడి ఉంది. ఆ వజ్రమే కోహినూరు వజ్రం. అసలు ఎందుకో కాని ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వారితో పాటు వారి వంశం కూడా సర్వనాశనం అయిపోయింది. ఇది కేవలం రాజులకు మాత్రమే. అదే రాణులు ధరిస్తే మాత్రం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం వలె ఒక చేత్తో ఘనంగా పరిపాలించారు. అసలు ఈ కోహినూరు వజ్రం వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? దానికోసం జరిగిన రక్త చరిత్ర ఏంటి? ఆ వజ్రం లండన్ మహారాణి దగ్గరికి ఎలా వెళ్ళింది? అసలు ఆ వజ్రానికి ఉన్న శాపం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కోహినూరు వజ్రం అసలు ఎక్కడి నుండి వచ్చిందని రకరకాల వాదనలు ఉన్నా చాలా మంది చరిత్రకారుల వాదన ప్రకారం ఈ అద్భుత వజ్రం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది పరివాహక ప్రాంతం అయిన కొల్లూరులో దొరికింది. పూర్వకాలం ఈ ప్లేస్ లో అపారమైన నిధి నిక్షేపాలు మనులు బాగా దొరికేవి. అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఈ విలువైన వజ్రం దొరికింది. ఆ కాలంలో పరిపాలిస్తున్న కాకతీయ రాజుల ధనాగారంలోకి చేరింది. తరువాత వారి నుండి ఢిల్లీ సుల్తానుల దగ్గరికి చేరుకుందని చరిత్ర చెబుతుంది. అసలు ఢిల్లీ సుల్తానుల వద్దకి ఎలా వెళ్ళింది అంటే, ఈ వజ్రం ఆ కాలంలో తెలుగు నేలని పరిపాలిస్తున్న కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు 1310లో ఢిల్లీ సుల్తాన్ వాళ్లతో చేసుకున్న అగ్రిమెంట్ లో భాగంగా ఆ అపారమైన డబ్బు నగలతో పాటు ఈ కోహినూరు వజ్రాన్ని కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు ఢిల్లీ సుల్తాన్ల వద్ద చాలా భద్రంగా ఉన్న ఈ వజ్రం పానీపట్ యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రహీం లోడ్ నుండి బాబర్ వద్దకు చేరుకుంది. బాబర్ కి ఈ వజ్రాన్ని చూడగానే అది ఎంత విలువైందో అర్థమైంది. అందుకే చరిత్రలో ఈ వజ్రం యొక్క గొప్పదనం గురించి మొదటిసారి పుస్తకంలో బాబర్ రాయించారు. 1530లో బాబర్ రాసిన భబర్మామాలో ఈ వజ్రం యొక్క అసాధారణమైన విషయాలు మరియు విలువ గురించి రాయడం జరిగింది. ఈ వజ్రం విలువ ప్రపంచంలోని సగం రోజుల అవసరాల ఖర్చులకి సమానం అని చెప్పాడు బాబర్. కొద్ది రోజుల తర్వాత బాబర్ మరణించాడు. బాబర్ తర్వాత ఈ వజ్రం అతని కొడుకైన హుమాయున్ దగ్గరికి చేరుకుంది. తర్వాత ఈ వజ్రం యొక్క గొప్పదనం తెలుసుకున్న రాజా మాల్ దేవ్ హుమాయున్ యుద్ధంలో ఓడించి ఆ వజ్రాన్ని తన సొంతం చేసుకున్నాడు. కాని ఆ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వారి వెంటనే దురదృష్టం వస్తుంది. అందుచేత ఢిల్లీ సుల్తాన్ల చేతిలో రాజమాల్ దేవ్ ఓడిపోయి తన విలువైన సంపత్తో పాటు ఆ వజ్రాన్ని కూడా ఇచ్చేశాడు వారికి. అలా ఎంతో మంది ఢిల్లీ సుల్తాన్ల చేతులు మారాక ఆ వజ్రం లాస్ట్ కి బాబర్ వారసులలో ఒకరైన ఔరంగజేబ్ దగ్గరికి చేరుకుంది. ఔరంగజేబ్ ఆ వజ్రాన్ని చాలా భద్రంగా రక్షించి తన వారసులకు అందించాడు. ఔరంగజేబ్ మనవడు అయిన మహమ్మద్ తన తాత అయిన ఔరంగజేబ్ అంత గొప్ప పాలకుడు కాదు. పెర్షియన్ జనరల్ నాదిర్ షా 1739లో భారతదేశానికి వచ్చాడు. సుల్తాన్ మహమ్మద్ పాలనలో బలహీనపడిన సింహాసనాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. దాంతో నాదిర్ షా సుల్తాన్తో యుద్ధం చేసి గెలిచాడు. ఇక చేసేదేం లేక సుల్తాన్ మహమ్మద్ తన రాజ్య సంపదతో పాటు ఆ వజ్రాన్ని కూడా ఇచ్చేశాడు. అప్పటి వరకు ఈ వజ్రానికి పేరే లేదు. నాదిర్ షా దాన్ని చూడగానే కోహి ఇన్ నూర్ అని పిలిచాడు. అంటే పర్షియన్ భాషలో కాంతి పర్వతం అని అర్థం. ఆ వజ్రాన్ని దక్కించుకున్న నాదిర్ షా ఎక్కువ కాలం జీవించలేదు. ఎందుకంటే 1747లో అతడు హత్యకు గురయ్యాడు. మరియు అతని దగ్గర ఉన్న వజ్రం అతని జనరల్లో ఒకరైన అహ్మద్ షా దుర్రానీకి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అహ్మద్ షా యొక్క వారసుడు అయిన షాషుజా దుర్రాని 1813లో కోహినూర్ను తిరిగి ఇండియాకి తీసుకువచ్చాడు. తీసుకుని వచ్చి రంజిత్ సింగ్ కి ఇచ్చాడు. ఈ రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యం స్థాపకుడు. వజ్రాన్ని ఇచ్చినందుకు బదులుగా షాంజా ఆఫ్ఘనిస్తాన్ సింహాసనాన్ని తిరిగి పొందడానికి రంజిత్ సింగ్ సహాయం చేశాడు. అలా తిరిగి మన ఇండియాకి చేరుకున్న వజ్రం మన ఇండియాలో ఉండడం అదే చివరిసారి అవుతుందని తెలియదు.
మహారాజా రంజిత్ సింగ్ మరణించాక అతని రాజ్యాన్ని కుమారులకు ఇచ్చేయబడింది. తరువాత అతని ముగ్గురు కొడుకులు వెంట వెంటనే చంపబడ్డారు. రంజిత్ సింగ్ మనవడు అయిన 5 సంవత్సరాల దులూప్ సింగ్ 1843లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. కోహినూర్ను సొంతం చేసుకున్న చివరి భారతదేశ రాజుగా చరిత్రలో నిలచాడు. 1849లో బ్రిటిష్ దళాలు పంజాబ్ని స్వాధీనం చేసుకున్న తరువాత సిక్కు సామ్రాజ్యం యొక్క ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఆ విధంగా కోహినూరు వజ్రం లాహోర్లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఖజానాకు బదిలీ చేయబడింది. తరువాత ఈ వజ్రాన్ని నౌకలో బ్రిటన్ కి తీసుకుని వెళ్తుంటే ఆ నౌకలో వాళ్ళకి కలరా వ్యాధి వచ్చిందంట. దాంతో ఆ నౌకని రోగులతో సహా సముద్రం ఒడ్డున వదిలేశారు. కొంతమంది ఆ వజ్రాన్ని తీసుకుని క్షేమంగా బ్రిటన్ వచ్చారు. ఆ విధంగా ఆ వజ్రాన్ని జులై 1850లో క్వీన్ విక్టోరియా రాణికి అప్పగించారు. క్వీన్ విక్టోరియా ఆ వజ్రాన్ని 1 సంవత్సరం క్రిస్టల్ ప్యాలెస్ లో ప్రదర్శన కోసం ఉంచారు. కానీ ఈ వజ్రం మిగతా రత్నాల లాగా ప్రకాశవంతంగా మెరిసేది కాదు. దాంతో 1852లో రాణి వజ్రాన్ని పాలిష్ చేపించాలని నిర్ణయించుకుంది. వజ్రాన్ని డచ్ ఆభరణాల వ్యాపారి అయిన మిస్టర్ కాంటర్ వద్దకు తీసుకెళ్లారు. దానికోసం 30 రోజుల టైం పడుతుందని అతను చెప్పాడు. వజ్రం అసలు బరువు 186 క్యారెట్లు ఉంటే దాన్ని 108.93 క్యారెట్లకు తగ్గించాడు. అప్పుడు క్వీన్ విక్టోరియా ఈ వజ్రం యొక్క గతాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని కేవలం మహారాణులే ధరించాలని పేర్కొంది. అలా క్వీన్ విక్టోరియా ఈ వజ్రాన్ని ధరించింది. ఆమె మరణించాక 1937లో రాయల్ బ్రిటిష్ కిరీటంలో 2800 డైమండ్స్ తో పాటు ఈ వజ్రాన్ని కూడా పెట్టారు. అది ఒక ఆభరణంలా అయ్యింది. పైన చెప్పిన చరిత్ర ఆధారంగా ఈ కోహినూరు వజ్రం తమకు చెందిందని భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పేర్కొన్నాయి. కానీ రాయల్ బ్రిటిష్ ఈ వాదనని సీరియస్ గా తీసుకోలేదు మరియు వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ కోహినూరు వజ్రమే ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం. దాని విలువ ఖచ్చితంగా తెలియదు. కానీ 1/2 సెంచరీ క్రితం $200 మిలియన్ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న కిరీటం ధర 10 నుండి 12 బిలియన్ డాలర్స్ మధ్యలో ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన వజ్రానికి శాపం ఉందని చెబుతూ ఉంటారు. అదేంటంటే ఏ రాజుకి అయితే ఈ వజ్రం లభిస్తుందో అతనికి ప్రపంచాన్ని పరిపాలించే అధికారం మరియు హక్కుని పొందుతాడు, మరియు అలాగే అతనికి మరణం, దురదృష్టం వెంటనే వస్తాయని. అదే ఈ వజ్రాన్ని రాణులు ధరిస్తే వారికి ఇది ఒక రక్షణ కవచంలాగా ఉంటుందని అంటారు. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు బ్రిటిష్ మహారాణులు మాత్రమే ధరిస్తున్నారు. 1947వ సంవత్సరంలో కోహినూరు డైమండ్ ని తిరిగి ఇండియాకి తీసుకురావాలని ఒక న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశాడు. కానీ అప్పటికే ఇండియా పాకిస్తాన్ విడిపోవడం మరియు ఆ పిటిషన్ వేసిన అతను పాకిస్తాన్ కి చెందినవాడు కావడంతో ఫలితం లేకుండా పోయింది. అయినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కోహినూరు వజ్రం ఇండియాకే వస్తుందని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంది. కానీ ప్రొవిజన్స్ ఆఫ్ యాంటీపిటీస్ అండ్ ట్రెజర్ యాక్ట్ 1973 ప్రకారం ఆ వజ్రాన్ని తీసుకోలేమని కోర్టు చెప్పింది. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం దొంగతనం చేసో లేక బలవంతంగా లాక్కుంటేనే తిరిగి తెచ్చుకోవాలని ఉంది. అంతేకాని ఆ వజ్రాన్ని క్వీన్ విక్టోరియాకి గిఫ్ట్ గా ఇచ్చారు కాబట్టి దీన్ని ఇండియాకి తీసుకురావడం చాలా కష్టమని ప్రభుత్వం చెప్పింది. మోడీ గవర్నమెంట్ వచ్చాక 2016వ సంవత్సరంలో స్వతంత్రానికి ముందు మన దేశం నుండి దోచుకున్న సంపదను తీసుకుని రావాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ ఆఫీసర్స్ సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేశారు. అయినా కూడా ఎలాంటి ఫలితం దక్కలేదు. మన ఇండియాకి చెందిన ఆ విలువైన వజ్రాన్ని చూడాలంటే బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్ మ్యూజియం కి వెళ్లాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్.